2024 మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలకు కావలి నియోజకవర్గంలో పటిష్ట బందోబస్తులను పోలీసులు ఏర్పాటు చేశారు. పోలింగ్ జరిగే కేంద్రాల వద్దకు పోలీసు సిబ్బందిని నియమించిన తీరును జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజు పరిశీలించారు. డీఎస్పీ వెంకటరమణ, మిగిలిన సీఐలు, ఎస్ఐలతో మాట్లాడారు. సమస్యాత్మక గ్రామాలపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కావలి జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. మరోపక్క పోలింగ్ కేంద్రాల వద్దకు నియమించిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నియోజకవర్గంలో 39 సెక్టార్లకు ప్రత్యేకంగా నియమించిన బస్సులలో ఎన్నికల సిబ్బంది, బందోబస్తు, పోలీసు సిబ్బంది వెళ్లారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎండ తగలకుండా టెంట్లు, తాగునీటి సదుపాయం, ఓటరు హెల్ప్ లైన్ సెంటర్, అత్యవసర వైద్య సేవా కేంద్రం అక్కడ చేశారు. మంచి గవర్నమెంట్ వస్తుంది, మంచి అభివృద్ధి ఉంటుంది. ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. ఈవీఎం మరియు వీవీప్యాడ్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన. ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి. మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి. ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్, బిల్లు మరియు వీవీప్యాడ్లు ఉంటాయి. బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి. బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీప్ అని చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క. బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వీవీప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అద్దం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్ని చూడండి. ఈ స్లిప్ కిటికీ అద్దం గుండా 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. తరువాత ఆ స్లిప్ యాంత్రికంగా తెగి
వివి ప్యాడ్లోని సీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది. తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి. ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి.